हाय अंडी, वेलकम बैक टू माय चैनल। नमस्ते फुटीज। ना चैनल नी कोत्तगा चूस्तुन्नारा अयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्ना बेल आइकान प्रेस चेस्ते नेनु चेसिन वीडियोस मीकु नोटिफिकेशन द्वारा वस्ताई। नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, ओकसारी मन चैनल नी सर्च चेयंडी। मंचि मंचि रेसिपीस उन्नायंडी, ओकसारी ट्राई चेयंडी। अलागे प्रती वीडियोनी మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే రెసిపీని బాగా చేయగలరు। ఈ రోజు వీడియోలో చుక్క కూరతో రెసిపీ చేయబోతున్నానండి। ఈ చుక్క కూరలో ఎండ్రైలు వేసుకుని కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి। ఇలా ప్రిపేర్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ। ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, పదండి। ముందుగా చుక్కకూర ఆకులు మీడియం సైజు 4 కట్టలు తీసుకోండి। తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ముందుగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ లో 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్ లోకి వడగట్టి పక్కన పెట్టుకోండి। అలాగే ఒక అరకప్పు ఎండ్రైలను తీసుకుని ముందు శుభ్రం చేసి పెట్టుకోండి। ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి వేసి ఒక కప్పు వేడి నీళ్ళు పోసి పైన మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాటర్ లో కడిగి నీరు మొత్తాన్ని పిండుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కడిగి పక్కన పెట్టిన ఎండ్రైలను వేసుకుని లో ఫ్లేమ్ మీద 5 నుంచి 8 నిమిషాలు వేయించుకోండి। నేను పెద్ద సైజ్ ఎండ్రైలను తీసుకున్నానండి, అందుకే నాకు 8 నిమిషాల సమయం పట్టింది। అదే మీరు చిన్న సైజ్ ఎండ్రైలు తీసుకుంటే తొందరగానే వేగిపోతాయి। ఇలా దోరగా కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి। మరలా అదే కడాయిలో 1/2 టీస్పూన్ ఆవాలు, 2 టీస్పూన్లు పచ్చిసెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, 1/2 టీస్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేకలు 5 నుంచి 6 చితకొట్టి వేసుకోండి। అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి। వేసుకుని చిన్న మంట మీద అవి వేగాక దానిలో ఒక ఉల్లిపాయని తీసుకుని నిలువుగా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోండి। వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం వేయించుకుని ఇప్పుడు దీనిలో 4 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి। వేసుకుని బాగా కలిపి 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసి బాగా కలిపి 2 ఎండుమిర్చిలను విరిపి వేసుకోండి। ఇప్పుడు పైన మూత పెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి। 3 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో 2 మీడియం సైజ్ టొమాటోలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి। వేసి బాగా కలిపి మరలా పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టొమాటో మగ్గేంత వరకు 5 నిమిషాలు ఉడికించుకోండి। టొమాటో మగ్గిన తర్వాత దీనిలో కడిగి పక్కన పెట్టిన చుక్కకూర ఆకును వేసుకుని మరలా పైన మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోండి। 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి। చూసారు కదండి, మనం ఆకు నిండుగా వేసాం, సగానికి మగ్గిపోయింది। ఇలా మరలా పైన మూత పెట్టి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని మూత తీసి చూస్తే దీనిలో వాటర్ వస్తుందండి। మరో నిమిషం ఉడికించి ఇప్పుడు దీనిలో వేయించిన ఎండ్రైలను వేసి బాగా కలుపుకొని అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి। కలుపుకొని పైన మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గరికి ఉడికించుకొని 5 నిమిషాల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని salt సరిపోకపోతే మీ రుచికి సరిపడగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ చుక్క కూర ఎండ్రైల్ మసాలా కర్రీ రెడీ అండి। ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి కలుపుకు తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్। ఏంటి మీకు నచ్చిందా? చూస్తూనే నోరూరుతుంది కదండి, కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ना यूट्यूब चैनल नमस्ते फुडीस కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిపై ఈ రెసిపీని చదువుతూ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో వివరంగా రాయడం జరిగింది. అది చదువుతూ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.